ఒక వింత పాత ఒక రోత రాజకీయాల్లో అంతే. చంద్రబాబు పాదయాత్ర కంటే అమ్మాయి షర్మిల పాదయాత్ర గొప్పగా జరిగింది. షర్మిల పాదయాత్ర కంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గొప్పగా జరిగింది. ఇట్లా పాదయాత్రలో ఒక్కొక్కళ్ళది. రాజశేఖర రెడ్డి పాదయాత్రతో పోల్చుకుంటే చంద్రబాబు పాదయాత్ర ఘనంగా జరిగింది. ఇప్పుడు వీటన్నిటి మధ్యన కూడా ఒకటి జగన్ బాగా పాపులర్ అయింది ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళని భుజం మీద చేయడం, తల నిమరడం, ముద్దులు పెట్టడం, వృద్ధులకి వాళ్ళందరికీ అతని కోసం రోజు పొద్దున్నే వచ్చి ఉంచోవడం ఇవన్నీ చూశారు. ఆ ఫోటోలు వైరల్ అయినాయి. అవి ఒక రకంగా పబ్లిక్లో మంచి సింపతి తీసుకొచ్చి పెట్టినాయి, అతని పట్ల ఆదరణ పెంచినాయి. పాజిటివ్ ఇమేజ్తోనే 2019లో గెలిచాడు. నాన్న వారసుడిగా అయితే 2014లో గెలవాలి. కానీ పాజిటివ్ ఓటింగ్ ప్లస్ యాంటీ చంద్రబాబు ఓటింగ్ రెండు కలిసి జగన్ని ఆ స్థాయికి నిలబెట్టినాయి. ఇప్పుడు లోకేష్ మరి పాదయాత్ర చేస్తున్నాడు. తను ఒక కొత్త ఎత్తుగడ వేశారు. రోజు సెల్ఫీలు, రోజుకి 1000 మంది మినిమం. బయట రోడ్డు మీద కూడా సెల్ఫీలతో కలిపితే 2000 మంది మినిమం సెల్ఫీలు లోకేష్ ఇస్తున్నారు. ఇది రాబోయే ఎన్నికలకు ఒక పెద్ద పెట్టుబడి. ఎందుకంటే తను 400 రోజు పాదయాత్ర చేస్తారు. రోజుకి 2000 ఇంటే 400 రోజులు ఇంటూ 2000 చొప్పున దాదాపుగా 8 కోట్ల ఫోటోలు, 80 లక్షల మంది సెల్ఫీలు ఉంటాయి. ఇవన్నీ రేపు పొద్దున జనంలోకి వెళ్తాయి. ఆ 80 లక్షల మంది నుంచి వైరల్ అయ్యేటప్పుడు ఎట్లుంటుంది, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందుకు వచ్చేటప్పటికి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు అన్నిట్లో కూడా లోకేషే కనబడతాడు. ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు ఈ సెల్ఫీ తీసుకున్న వాళ్ళు ఇంట్లో ఫోటో పెట్టించుకుంటారు. కాబట్టి దాదాపుగా ఈ 40 లక్షల ఇళ్లలోనూ 80 లక్షల ఇళ్లలోనూ ఆ ఫోటోలు కనబడుతుంటాయి. ఇది లోకేష్ వేసినటువంటి కొత్త ఎత్తుగడ. చాలా మంచి ఆలోచన.